ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం టెండర్ల లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. కాకినాడ జిల్లాలో 155 షాపులకు నేడు అధికారులు లైసెన్సులు మంజూరు చేయనున్నారు. జిల్లాలోని 155 షాపులకు 3382 దరఖాస్తులు రాగా 66.64 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం టెండర్ల లాటరీ ప్రక్రియ కొనసాగుతుంది. కాకినాడ జిల్లాలో 155 షాపులకు నేడు అధికారులు లైసెన్సులు మంజూరు చేయనున్నారు. జిల్లాలోని 155 షాపులకు 3382 దరఖాస్తులు రాగా 66.64 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో ప్రక్రియ కొనసాగుతోంది. Thank you.